ఖచ్చితంగా బాగుంటుందండి. అంటే గౌతమ్ గారి మార్క్లో రేమండ్ గారి మ్యూజిక్ కానీ ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయింది, మీకు తెలుసు ఆడియో ఎంత పెద్దది అనేది. పిక్చరైజేషన్లో ఇంకంతకన్నా బాగుంటుంది. రిలీజ్ లేట్ ఏం లేదండి, అంటే జనరల్ సినిమా స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ అయింది, ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుంది. అంటే జనరల్ గౌతమ్ గారి సినిమా అంటే ఎప్పుడైనా 1.5 ఇయర్ అనేది కామన్ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి ఎస్పెషల్గా కొంచెం లేట్ అవడం కారణం ఏంటంటే, ఆ షూటింగ్ టైంలో చెన్నైలో ఫ్లడ్ వచ్చింది కదా, ఆ షోకిల్లా సాంగ్ సంబంధించిన సెట్ అంతా మునిగిపోయింది. అది క్లియర్ అయ్యేసరికి ఒక దగ్గర 2 మంత్స్ పట్టింది. మా హీరో బిఫోర్ సినిమా మంచి టాక్తోనే మంచి కలెక్షన్స్ వచ్చి అందరు హ్యాపీగా ఉన్నారు, అది కొంచెం అడ్వాంటేజే కదా. చైతన్య గారి క్యారెక్టరేషన్ అండి, ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ అంటే ఎలా ఉంటుందంటే, ఏదో ఒక 5 మినిట్స్ ఫైట్ అలా కాకుండా ఇంటర్వెల్ బ్లాన్, ఇంటర్వెల్కి ఒక 15-20 మినిట్స్ బిఫోర్ స్టార్ట్ అయితే కంప్లీట్ సినిమా ఎండ్ అయ్యేదాకా మధ్యలో ఎక్కడ బ్రేక్ ఉండదండి, సాంగ్స్ ఉండవు, ఏమీ ఉండవు, కంటిన్యూషన్ స్టేజ్లు ఫైట్స్ యాక్షన్ ఇదే ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షనే ఉంటుంది. ఆ యాక్షన్ కూడా మన రెగ్యులర్ ఫైట్స్లా కాకుండా గౌతమ్ గారి స్టైల్లో ఉంటుంది. సాహసం శ్వాసగా సాగిపో టైటిల్ జస్టిఫికేషన్ ఏంటంటే, హీరో హీరోయిన్ మధ్య లవ్ ఉంది కదా, అనుకోకుండా ఆ లవ్కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రేమ కోసం ఎటువంటి సాహసం చేసిండు అనేది. శ్రీవాస్ నాకు మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అండి. శ్రీవాస్ గారు ఆఫీస్లో వేరే మూవీ గురించి డిస్కస్ జరుగుతున్న టైంలో, డిక్టేటర్ మూవీ ఆ టైంలో కొనగారు అదే మూవీకి వర్క్ చేస్తున్నారట, ఆ టైంలో తను అక్కడికి వచ్చి రావడం జరిగింది. మేము వేరే మూవీ గురించి మాట్లాడుకుంటుంటే దానికి కొంచెం టైం ఉందనండి, సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాజెక్ట్ ఉందండి, ARMN కాంబినేషన్లో గౌతమ్ గారి కాంబినేషన్లో నాగ చైతన్య, బిఫోర్ ఏమయ్య చేసావు కూడా చాలా మంచి హిట్ అయింది కదా, చాలా బాగుంది కథ కూడా నేను విన్నామని చెప్పి తను నాకు స్టోరీ నెరేట్ చేయడం జరిగింది. అదిగాక గౌతమ్ మీనన్ కాంబినేషను, ARMN అంత మంచి కాంబినేషన్లో సినిమా అనేది ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో సెకండ్ థాట్ లేకుండా ఇమీడియట్గా ఫైనల్ చేయడం జరిగింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమా అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఇలా అయితే నాకు పర్టికులర్గా మా ఫ్యామిలీ పరంగా నాకు ఎవరు అంత లేరండి, కాకపోతే ఈ మధ్యకాలంలో అందరూ ఇదన్నట్టు. పర్సనల్గా నాకు ఎక్కువ వినాయక్ గారు, సినిమా అంటే చాలా ఉన్న ఇష్టం మీద ఈ కష్టాలు అనేది అంత పెద్దగా కష్టం అనిపించలేదండి, అందరి సహకారం ఉందండి. నాకైతే అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అరవింద్ గారు కలిశారు, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి ఏం చేయాలి చాలా మంచి విషయాలు చెప్పాడు. దిల్రాజు గారి తాళం మీకు తెలుసు, లాస్ట్ టైం కూడా వచ్చాడు. సినిమా అనేది బోయపాటి గారి సినిమా అంటే ఖచ్చితంగా ఆయన రేంజ్లో ఆయన మాటలో ఉంటుంది, అది బడ్జెట్ ఎంతైనా అది కంప్లీట్గా 100% ఎప్రిపేర్ చేయాలి చేస్తాం. కంటెంట్కి ఎన్నుకున్న సబ్జెక్ట్కి ఏదైతే అవసరమో దాన్ని 100% ఇప్పుడే కదండి, ఫ్యూచర్లో నెక్స్ట్ చేయబోయే సినిమాలకు కూడా సబ్జెక్ట్ ఏదైతే డిమాండ్ చేస్తో వాటిలో పెట్టడానికి ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వం. ఇంకా సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఆ సబ్జెక్ట్ డిమాండ్ మేరకి డైరెక్టర్కి సాటిస్ఫాక్ట్ అయ్యే విధంగా చేయడానికి. మంచి సినిమాకి ఎప్పుడు కూడా బిజినెస్ ఉంటుందండి, కాబట్టి బడ్జెట్ అనేది బోయపాటి గారి మీద నాకు తెలిసి ఎంత బడ్జెట్ పెట్టినా తప్పని అనుకుంటాను నేనైతే. నాకు మొదటి నుంచి చిన్నప్పటి అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలంటే ఇష్టం అండి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే డైరెక్టర్ అవుదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చా, కొద్దికాలం కొద్దిమంది దగ్గర డైరెక్టర్ కూడా వర్క్ చేశా, కానీ మధ్యలో ఇంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వర్క్ చేయడం ఉన్న వ్యాపారాలు పెట్టుకుని ఎందుకని చెప్పి అన్నారు కాబట్టి ఓకే ఇప్పుడు ప్రొడక్షన్ చేయడం పెట్టాలన్న ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. నాకు పర్సనల్గా ఎందుకు రామ్ చరణ్తో చేయడం అంటే ఇష్టం అండి. సినిమాలు హైలైట్స్ వచ్చేసి సినిమా మొత్తం హైలైటేనండి, సాంగ్స్ చాలా అంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే మనము ఒక ఆల్బంలో 5 సాంగ్స్ ఉంటే 4 సాంగ్స్ సూపర్ హిట్ సూపర్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా రావడం అనేది మా మూవీలోనే జరిగింది. అది సేమ్ టైం విజువల్గా మనం స్క్రీన్ మీద చూస్తే పిక్చర్ వేసిన అంతకన్నా ఇంకా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే నాగ చైతన్య యాక్షన్ అయినా అవన్నీ సినిమాకి ఇదేనండి. ఫస్ట్ అంటే నా రెహమాన్ గారు ఈ మధ్యకాలంలో ఇంత మంచి మ్యూజిక్ అయితే ఏ సినిమాకి ఇవ్వలేదు. అవునండి, తను కూడా కొంచెం వేరే ప్రాజెక్ట్స్ అవి ఉండేట్టుంది, తను ఏదో వేరే వర్క్ ఒక డైరెక్షన్ ప్లాన్లో కూడా ఉన్నట్టు తెలిసింది, ఆ వర్క్ బీజీ ఉండేట్టుంది. తను డైలాగ్ స్క్రిప్ట్ రైటర్ అతనే, డైలాగ్ రైటర్ అతనే ఈ సినిమాకి.
ప్రస్తుతానికైతే బోయపాటి గారిది ఈ మంత్ 16th నుంచి కంటిన్యూ షెడ్యూల్ ఉందండి. ఫిబ్రవరి ఎండింగ్లలో గోపిచంద్ గారితో ఒక ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ మంత్ వచ్చేసి మన విజయ్ ఆంటోనీ సినిమా యమన్ అని తమిళ్లో డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. అది తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్గా నేనే తీసుకున్నాను. తెలుగు టైటిల్ యముడు అనుకుంటున్నాం, అంటే యముడు అని రిజిస్టర్ చేయించాము ఆల్రెడీ. ఎందుకు యమన్ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒకసారి టైటిల్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదు, బట్ ఆ సినిమా అయితే నెక్స్ట్ మంత్ ఎండింగ్ గారు సంక్రాంతికి ఆ టైంలో వస్తుంది. ఒకటి ఈటీ అని చెప్పి తమిళ సినిమా కూడా రీమేక్ రైట్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఈ తీరుతో చేద్దామా లేదా డబ్బింగ్ చేద్దామని చూడాలి. మన ఇష్టంతో చేసే పని కాబట్టి ఇది మన కోరికను తీర్చుకోవడం. రామ్ చరణ్ గారితో సినిమా చేయడం అంటే సినిమా చేయాలని ఇంట్రెస్ట్, దాంతో చేస్తానని అతను అవకాశం ఇస్తే ఎప్పుడైనా చేయడానికి రెడీగా ఉంటూ ఉంటుంది. కృష్ణ గారు సినిమాలు చూడకుంటేనే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకుంటారు కదా పడుకున్న టైంలో, కృష్ణ గారు అట్లా ఇట్లా రోజు ఫ్రెండ్ చాలా మంచి అతను ప్రొడ్యూసర్కి హెల్ప్ చేస్తాడు వాళ్ళకి హెల్ప్ చేస్తాడు అలా అని వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడుకుంటుండేది. అలా మాట్లాడుకోవాలని వాళ్ళు ఏమో తెలియదు, అతను సినిమాలు చూడకుండా కృష్ణగారు కృష్ణగారు కృష్ణారావుకి అని చెప్పి అలానే అది కంటిన్యూషన్. మహేష్ గారు సినిమా కూడా చూడడం ఫస్ట్ అతను ఏ సినిమా రిలీజ్ అయినా కానీ చూసేయడం అలవాటు అయిపోయింది. రామ్ చరణ్తో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ అండి, అంటే రామ్ చరణ్తో మంచి సబ్జెక్ట్ ఉండి మంచి సబ్జెక్ట్ ఉంటే రామ్ చరణ్ లాంటితో చేస్తే మంచిగా ఉంటుందని రామ్ చరణ్ చేయడం పర్సనల్ ఇంట్రెస్ట్. నవంబర్ 11th అండి సినిమా. వాస్తవానికి చాలామంది అనుకుంటుంటే కొంచెం లేట్ అయిన మాట వాస్తవమేనండి, లేట్ అయినా ఎప్పుడైనా కానీ కూడా సినిమా మాత్రం గౌతమ్ గారి మార్క్లో ఉంటుంది. నవంబర్ 11th మీ ముందుకు వస్తుంది. ఆడియోని చాలా పెద్ద సక్సెస్ చేశారు, సినిమాను కూడా అంతకుమించి సక్సెస్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ సహాయ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని